అండ్ ఈచ్ బ్యాచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ టేక్ ఓన్లీ అండ్ ఓన్లీ 20 మెంబర్స్ మాత్రమే, అంతకు మించి తీసుకోం 22, 24 సార్లు 25. ఎందుకంటే దానికన్నా ఎక్కువ తీసుకుంటే క్వాలిటీ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ కాదండి. ఎందుకంటే 5 డేస్, అది కూడా ఎవరిని తయారు చేయాలి, ట్రైనర్ని, ట్రైనర్. సో అందుకోసమే ఒక 2 అవర్స్ నేను ఒక ఇన్పుట్ మెథడ్ ఇస్తాను వాళ్ళకి, దాని తర్వాత మళ్ళీ వెళ్ళి నేను అక్కడ కూర్చుంటాను, వాళ్ళు వచ్చి ప్రజెంటేషన్ ఇస్తారు ఇక్కడ. అప్పుడు వాళ్ళ వాళ్ళ స్పీచ్ని, కరెక్షన్స్ని, ఎవ్రీథింగ్ మేము అనలైజ్ చేస్తామన్నమాట. మళ్ళీ వాళ్ళ కరెక్షన్స్ చెప్పి మళ్ళీ వాళ్ళకి మళ్ళీ 2 అవర్స్ ఇన్పుట్ ఇస్తాను, మళ్ళీ వాళ్ళ ప్రజెంటేషన్. ఫస్ట్ డే ఒక వీడియో షూట్ జరుగుతుంది ఫస్ట్ స్పీచ్కి, లాస్ట్ డే వీడియో షూట్ జరుగుతుంది లాస్ట్ స్పీచ్కి. ఆ 2 స్పీచ్ వీడియోలు వాళ్ళకి ఇస్తాం, వాళ్ళే షాక్ అయిపోతారు ఫస్ట్ డేకి లాస్ట్ డే. వాళ్ళు షాక్ కాకుండా ఉన్న ఆడియన్సే వాళ్ళకి స్టాండింగ్ ఓవేషన్ ఇస్తారు. ఫస్ట్ డే ఎట్లా మాట్లాడినావు, ఇప్పుడు ఎట్లా మాట్లాడినావు, మొత్తం చేంజ్ అయిపోయినావు. స్టేజ్ ఫియర్ ఉన్న వాళ్ళు కొంతమంది ఫస్ట్ స్పీచ్లో ఇలా గిలగిలగిలు కొట్టుకొని కొంతమంది ఏడ్చి దాని తర్వాత వాళ్ళే అవుట్ స్టాండింగ్ ట్రైనర్ పార్టిసిపెంట్ అవార్డు తీసుకొని వెళ్ళిన రోజులు ఎన్నో బ్యాచ్లు ఉన్నాయి. ఎందుకు ట్రాన్స్ఫర్మేషన్ అంతా చేస్తాం మేము. అండ్ ట్రైనర్ మార్నింగ్ 9 to 6 అని మీకు చెప్తున్నా, బట్ అక్కడ 9 to 6 ఏ రోజు కూడా జరగలేవు ఏ ప్రోగ్రామ్ కూడా. ఎందుకంటే కొన్ని రోజులు కొన్నిసార్లు 2 o'clock ఎండ్ అయింది, కొన్నిసార్లు మధ్యాహ్న రాత్రి 3 o'clock, కొన్నిసార్లు 4th. లాస్ట్ బ్యాచ్ అయితే మధ్యాహ్న రాత్రి 5 o'clock ఎండ్ అయింది, అంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఎండ్ అయింది బ్యాచ్. అంటే ఆ ఫ్లో మేము ఆలోచన. అండ్ ఈ 5 డేస్ ఏదైతే బాండింగ్ ఉంటుందో, 3 డేస్ ఇప్పటివరకు జరిగింది, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ కండక్టింగ్ 5 డేస్. ఈ 3 డేస్ బాండింగ్ ఏదైతే జరుగుతుంటుంది కదా, లాస్ట్ డే ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఎమోషనల్, ఎందుకంటే అంత మంచి ఫ్యామిలీ అక్కడ వాళ్ళు పొందుతారు, అంత మంచి ఒక టీం వాళ్ళు పొందుతారు. అండ్ నేను కూడా వాళ్ళతో పాటే ఉంటాను, వాళ్ళతో పాటు అక్కడ స్టే చేస్తాను. అండ్ ఎవ్రీథింగ్ నాతో ఇంట్రాక్షన్స్ ఎవ్రీథింగ్ కూడా వాళ్ళకి ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ కార్నర్ జరుగుతుంది, ఇంక్లూడింగ్ లంచ్ ఎవ్రీథింగ్ స్టేయింగ్ విత్ దెమ్ ఓన్లీ. సో ఈవెన్ ఐ ఎంజాయ్ మోస్ట్. అండ్ ప్రతి ప్రోగ్రామ్కి నేను అంత ఈగర్లో వెయిట్ చేయను కానీ, బట్ ఓన్లీ ప్రతిసారి నేను ఈగర్లో వెయిట్ చేసేదంటే దట్ ఓన్లీ 1 ప్రోగ్రామ్ ఈజ్ ట్రైన్ ద ట్రైన్. ఎందుకంటే ఒకటే వేణుకలను ఇంతమందికి నాలెడ్జ్ స్ప్రెడ్ చేయలేడు, నాలాంటి వాళ్ళు ఎంతోమంది కావాలి సమాజానికి. సో దట్స్ ఐ హవ్ టేకెన్ టు క్రియేట్ ద విజన్. థ్యాంక్ యూ. సో ఆల్మోస్ట్ 12 బ్యాచెస్ అంటే ఒక బ్యాచ్కి యావరేజ్ 20 వేసుకున్నాం, 240+ టిల్ నౌ వీ హావ్ క్రియేటెడ్ ట్రైనర్స్. ఎస్, అందులో ఆల్మోస్ట్ మార్కెట్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఒక 25 to 30 మెంబర్స్. నేను అనుకోవచ్చు రిమైనింగ్ పీపుల్ అందరూ ట్రైనర్ కావాలని రాలే వాళ్ళు, ఆ స్కిల్స్ లైఫ్లో ఎక్కడో ఒక దగ్గర ఉపయోగపడతాయని వచ్చారు. కొంతమంది పేరెంట్స్ ఏం చేశారంటే అట్లీస్ట్ వేణుకల్యాణ్తో నా 3 రోజులు ఉన్నా చాలు, వాళ్ళు మారిపోతారని వాళ్ళ పిల్లల్ని అక్కడ తెచ్చి వదిలేస్తారు. ఇలా ఎన్నో జరుగుతుంటాయి అన్నమాట. కొంతమంది హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో జస్ట్ అక్కడ 3 డేస్ అట్లీస్ట్ వీ కెన్ లర్న్ న్యూ థింగ్స్. ఇతను చెప్తున్నాడంటే సంథింగ్ ఏదైనా న్యూగానే చెప్తాడని అట్లా కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అట్లా డిఫరెంట్. బట్ ఫుల్ టైమ్గా ఫుల్ ఫ్లెజ్గా చేసే వాళ్ళైతే 20 to 25 to 30 మెంబర్స్. దే ఆర్ ఎర్నింగ్ హ్యూజ్ మనీ ఇన్ ద మార్కెట్.